हेलो, वेलकम टू माय चैनल हॉबीज एंड मोर। नेन एक्सपेरिमेंटल गा चेट्टिनाडु चिकेन दम बिर्यानी चेस्ते मा इंट्लो वाळ्ळंदरिकी नच्चिंदी। एला चेयालो मीकु कूडा चूपिस्तानु। मुंदु तयारु चेसि पेट्टुकोवाल्सिनि एंटंटे चिकेन कडिगि मारिनेट चेसि पेट्टालि। उप्पु अल्लं वेल्लुल्लि पेस्ट पसुपु ఒక స్పూన్ పెరుగు వేసి మారినేట్ చేయాలి। కనీసం 2 గంటల సేపు నానబెడితే బాగుంటుంది। తర్వాత బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకోవాలి। 500 గ్రాముల చికెన్ కి సుమారు 1/2 కప్పు బాస్మతి రైస్ పడుతుంది। నేను 650 గ్రాముల చికెన్ తీసుకున్నాను, అందుకని 2 కప్పులు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను। తర్వాత కట్ చేసి పెట్టుకోవాల్సిన ఏంటో చూద్దాము। నేను తీసుకున్న చికెన్ కి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సరిపోతుంది। దీన్ని వాలికల్లాగా సన్నగా కొయ్యాలి। నేను ఎప్పుడు ఇలా సగానికి కోసి అప్పుడు సన్నగా వాలికల్లాగా కోస్తాను। రైస్ కి సరిపడా పచ్చిమిరకాయలు తీసుకోవాలి। నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి 3 పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకున్నాను। అవి వాలికల్లాగా కట్ చేసి విడిగా పెట్టుకోవాలి। తరువాత పుదీనా కొత్తిమీర శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి। ఒక చిన్న కట్ట కొత్తిమీర సరిపోతుంది। ఒక హాఫ్ బౌల్ పుదీనా సరిపోతుంది। చెట్టినాడు చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సినవి ఏంటో చూపిస్తాను। 650 గ్రాముల చికెన్, 2 కప్పుల బాస్మతి రైస్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పెద్ద పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, వంట నూనె, నెయ్యి, ఇంకా చెట్టినాడు మసాలాకి 5 మిరపకాయలు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, 1 ఇంచు చెక్క, కొద్దిగా లవంగాయలు, 1 గుప్పెడు ధనియాలు। బిర్యానీ రైస్ కావాల్సినవి బిర్యానీ ఆకులు, చెక్క, స్టార్ ఎనిస్, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, 5-6 లవంగాయలు, 1 యాలక్కాయ, ఇంకా జీడిపప్పులు, కొబ్బరి పేస్ట్, కరివేపాకు తీసుకోవాలి। చెట్టినాడు మసాలా తయారు చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని ఇందాక చూపించిన చెట్టినాడు మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటి వేయించుకొని ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి। నూనె కాస్త వేడెక్కిన తర్వాత ముందు మిరపకాయలు వేయాలి। మిరపకాయలు కొద్దిగా ఏగిన తర్వాత మిరియాలు, లవంగాయలు, చెక్క వేసుకోవాలి। తర్వాత జీలకర్ర వేసి మళ్ళీ వేయించుకోవాలి। ధనియాలు అన్నిటికన్నా ఆఖరి వేయాలి, ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి, మంచి వాసన వస్తుంది అన్నీ వేగేటప్పుడు, మంచి అరోమా వచ్చినప్పుడు కట్టేసుకొని ఆరిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి। ఇది చెట్టినాడు మసాలా రెడీ అయిపోయింది। దమ్ బిర్యానీకి కాస్త టైమ్ వెజల్స్ ఎక్కువే పడతాయి। చికెన్ రైస్ విడివిడిగా సగం వరకు వండి తర్వాత లేయర్గా వేస్తాం కాబట్టి ఎక్కువ వెజల్స్ పడతాయి। ముందు నేను చికెన్ దేంట్లో అయితే వండుదాం అనుకుంటున్నానో అదే కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకుంటున్నాను। జీడిపప్పులు ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఆర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు। అదే కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ వేసుకుని నూనె కాగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి।
ఒకసారి తిప్పి మూత పెట్టి ఉంచితే ఉల్లిపాయలు అవే మగ్గుతాయి. మనం దమ్ బిర్యానీకి చికెన్ రైస్ కావాల్సినవి ప్యారలల్ గా చేసుకోవాలి. కాబట్టి ఒక స్టవ్ మీద ఈ చికెన్ కావాల్సిన ఉల్లిపాయలు వేయించుతూ పక్కన స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పోసుకుని రైస్ కావాల్సినది చేస్తున్నాను. రైస్ ని ఎక్కువ నీళ్ళల్లో ఉడికించి తర్వాత నీళ్లు వాడ్ చేస్తాము. అందుకని పెద్ద గిన్నె తీసుకోవాలి. నీళ్ళు ఏం కొలిసిపోయక్కర్లేదు. సుమారు నేనైతే 2 కప్పులకి దాదాపు 2 లీటర్ల నీళ్లు తీసుకున్నాను. ఈ నీళ్ళల్లోనే రైస్ కావాల్సిన ఫ్లేవర్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి నీళ్ళల్లోనే. తర్వాత రైస్కి కావాల్సిన పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత రైస్కి సరిపడా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు. నీళ్లు కాస్త ఉప్పుగా ఉంటేనే రైస్లో సరిపోతుంది, ఎందుకంటే నీళ్లు వాట్ చేస్తామని చెప్పాను కదా. తర్వాత ఒక అర స్పూన్ నెయ్యి నీళ్ళల్లో వేస్తే రైస్ అతుక్కోకుండా ఉంటుంది. కొబ్బరి ఫ్రోజన్ అయినా వేసుకోవచ్చు, ఫ్రెష్ కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఫ్రోజన్ కొబ్బరి వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు కొబ్బరి వేసుకోవచ్చు. ఇదే నేను డిఫరెంట్గా చేసిన స్టెప్. కొబ్బరి ఈ రైస్ వాటర్లో వేయటం వల్ల రైస్ కొబ్బరి అన్నంలాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గితే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేయాలి. దీనిలో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ పెరుగు వేసానని చెప్పాను కదా. కారం అయితే అసలు వేయలేదు. కారం ఈ చెట్టినాడు చికెన్ మసాలా వేయాలన్నమాట. మ్యారినేట్ చేసిన చికెన్ వేయగానే మసాలా 1/4 వంతు వేసాను. మొత్తం వేయలేదు, ఎందుకంటే కారం చూసుకుని తర్వాత వేద్దామని మొత్తం వేయలేదు. చికెన్ బాగా కలుపుకుని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 2 స్టవ్ల మీద 2 పెట్టేసి ఒకదాని మీద చికెను ఒకదాని మీద రైస్ కావాల్సిన నీళ్లు పెట్టాను. మధ్య మధ్యలో చికెన్ కూడా కదుపుకుంటూ ఉండాలి. సుమారు 8 నుంచి 10 నిమిషాల లోపు 2 కొంతవరకు ఉడికిపోతాయి. అప్పుడు ఒకదానిపైన ఒకటి లేయర్స్ లాగా వేయాలి. నీళ్ళల్లో కొద్దిగా చెట్టినాడు మసాలా కూడా వేస్తున్నాను. ఇవి ఇలా ఉడికొచ్చేదాకా మరగబెట్టుకోవాలి. అప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేయాలి. స్టవ్ హైలోనే ఉంచి చేయొచ్చు. ఇది ఎక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి హైలో పెట్టుకుని చేస్తే తొందరగా అయిపోతుంది. కొన్ని జీడిపప్పులు కూడా రైస్లో వేసేస్తున్నాను. అలా ఉడికిన జీడిపప్పులు కూడా టేస్టీగా ఉంటాయి. మధ్యలో ఒకసారి చికెన్లో ఉప్పు కారం రుచి చూసుకుని ఇంకా ఏమైనా పడితే మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. రైస్ ఇలా ఉడికొచ్చింది కదా, ఇప్పుడు సుమారు 50% ఉడికిపోయింది. ఇంకా 2-3 నిమిషాలు ఉంచితే 70% వరకు రైస్ ఉడికిపోవాలి. చికెన్ ఏమో 50% వరకు ఉడికిన తర్వాత అప్పుడు లేయర్స్ వేస్తే బాగా అవుతుంది. పొలుకు పెద్దగా అయ్యి మనం చేత్తో పట్టుకుని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్ట్రైనర్ తీసుకుని దానిలోకి నీళ్ళన్నీ వాట్ చేయాలి. ఆ నీళ్ళని పడేయటమే, రైస్ని మట్టుకు చికెన్ పైన లేయర్స్గా వేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చికెన్ కదుపుకొని కింద ఎసరొచ్చినాయి కదా, అవి మిగిలిన చికెన్ ఉడకటానికి రైస్ మగ్గటానికి సరిపోతాయి. చికెన్ పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుని దానిపైన
కొంచెం రైస్ వేస్తున్నాను ఒక లేయర్ లాగా. మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా జీడిపప్పులు వేస్తున్నాను మధ్యలో. మిగిలిన రైస్ అంతా పైన వేసేసి పైన ఇంకా మిగిలిన కొత్తిమీర పుదీనా జీడిపప్పు వేసేసుకోవాలి. ఇలా పైదాకా వచ్చేలాగా పెట్టుకుంటే దమ్ బిర్యానీ బాగా అవుతుంది. ఎందుకంటే ఆవిరి రైస్ అది బాగా మగ్గటానికి బాగుంటుంది అన్నమాట. సో వెజలు మీరు చేసుకునే అంత క్వాంటిటీ కరెక్ట్గా ఉండేది తీసుకోండి. సేమ్ ఇలానే ఇన్స్టెంట్ పాట్లో కూడా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పాట్లో అయితే 10 నిమిషాలు మీడియం ప్రెషర్లో పెట్టుకుంటే సరిపోతుంది. దమ్ బిర్యానీకి కొద్దిగా అరకప్పు పాలు పోసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర కుంకుమ పువ్వు సాఫ్రాన్ ఉంటే పాలల్లో వేసి వేసుకుంటే ఆ మధ్య మధ్యలో రైస్ కలర్ వచ్చినట్టు వస్తుంది కదా, అది వచ్చి బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలి. విజిల్ రాదు కానీ విజిల్ ప్రెషర్ పోకుండా విజిల్ పెట్టేయాలి. మీడియం నుంచి సిమ్ ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉంచాలి. అండ్ ప్రెషర్ రిలీజ్ అయినాక మాత్రమే కుక్కరు మూత ఓపెన్ చేయాలి. ప్రెషర్ రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది దమ్ బిర్యానీ కాబట్టి చికెన్ అంతా అడుగు నుండిపోతుంది, అందుకని మనం సర్వింగ్ వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా రైస్ బాగా మగ్గిపోయింది. ఒక్కోసారి ఇది అడుగున ఎక్కువ నీళ్లు ఉండవు కాబట్టి అడుగంటచ్చు, కానీ ఆ అడుగంటిన ముక్కలు కూడా బాగుంటాయి. ఇది అడుగునున్న రైస్ ఏమో కొద్దిగా మసాలా పట్టి వేరే కలర్లో ఉంటుంది, పైన ఉన్న రైస్ ఏమో వైట్గా ఉంటుంది. అందుకని రైస్ పైన అంత ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి సర్వింగ్ వెజల్లోకి తీసుకుని ఒకసారి పై పైన మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అడుగున చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇది ప్రాసెస్ ఎక్కువ టైం ఎక్కువ పడుతుంది అని చెప్పాను కదా, మీకు ఈజీగా కావాలంటే నేను పెట్టిన కర్రీ చికెన్ బిర్యానీ ట్రై చేయండి. మీకు టైం ఉన్నప్పుడు ఇది ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఇది పెరుగు పచ్చడితో సర్వ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.